ఇక ఏపీలో బలంగా ఉన్న వైసీపీ టీడీపీ ఇంకా అలాగే జనసేన తర్వాత బీజేపీ ఇప్పుడు నాలుగో స్థానంలో ఉంది. వాస్తవానికి కమ్యూనిస్టులకే బీజేపీ కన్నా క్షేత్రస్థాయిలో బలం అనేది ఉంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల ఆ పార్టీ నాలుగో అతిపెద్ద పార్టీగా ఇప్పుడు చెలామణి అవుతుంది. ఇక ఇప్పటి నుంచే బలోపేతం చేస్తే ఒక 5 సంవత్సరాల కాలంలో ఒక పార్టీకి దీర్ఘకాలికంగా లాభం అనేది చేకూరుతుందని ఢిల్లీ పెద్దలు కూడా భావిస్తున్నారు. ఇక అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కుమార్తె, ఇక కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురంధరేశ్వరిని ఏపీకి బీజేపీ అధ్యక్షురాలిగా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇక ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరి కనుక బీజేపీ అధ్యక్షురాలైతే కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె సమర్థత కూడా పార్టీకి చాలా బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన ఇక ఆమె బంధువైన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో బలమైన సామాజిక వర్గ నేతగా ఉన్నారు. జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో మిత్రత్వం ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గం కూడా బీజేపీకి అనుకూలంగా మారుతుందనే ప్రణాళికలో కేంద్ర పెద్దలు ఉన్నారు.